Hi, girl. I'm doing great. Bye. Super. Hey, Papa, Adiri pendi mama. Vijay, I love you. Expect Jason. ఈ కథకి ఇదే క్లైమాక్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేశాను అందుకే నీ కోసం బొకే తెచ్చాను థ్యాంక్ యూ నీకు కూడా తెచ్చాను థ్యాంక్ యూ వందేళ్ళు పిల్ల పాపలతో సుఖంగా ఉండండి అమ్మయ్యా అబ్బా కళ కళగన్నంత ఈజీ కాదురా ఎర్రిమాలకు రేయ్ ఏమైందిరా కళ్ళలో కరెక్ట్ గానే ఉంది కళ్ళు తెరిచాకనే ఏమీ లేదు పదా పదా నీ టైం అలా ఉంది అసలు నా మీద నీకున్న నమ్మకానికి జోహార్లు రా ఇదే అలాగే ఉంది కలితే రాదు మరి ఇది నేషనల్ అవార్డు పంపించుకో బొమ్మ రాకపోతే చంపేస్తావు వచ్చినా చంపేస్తావు నాకు కూడా ఒకటి తీరా ఇల్లుంటే పాతి సర్లే ఫోటోలు ఫోటోలను చంపేస్తున్నావు కదా నీ ఇష్టం వచ్చిన ఫోజులు ఇచ్చుకో తీస్తాను అరగంట వరకు కదిలేవో చంపేస్తాను చెప్పు జరు కొంచెం పక్కకి తలేదా తలెత్తు బస్ స్టాండ్ జేబులు కొట్టే వాళ్ళు ఉన్నానా ఇప్పుడు అదేట్రా వేసుకున్న బ్యాకే బెటర్ లేటెస్ట్ టెక్నిక్ కానీ నేను ఇటుంటే అడ్జెస్ట్ చూసుకుంటాం కదా పెళ్లికి ఇంకా 6-7 గంటల టైం ఉంది మీరు వెళ్ళండి బయట పనులు చూసుకోండి అట్లాగే
ఇది అయ్యాక ఆ మండపానికి పూలమాలలు చుట్టించు. ఇంట్లో కూడా పూలు ఉన్నాయి. సరేనా? సరే మీరు వెళ్ళండి. చూసుకో అన్నయ్య నువ్వు సరిగ్గా చుట్టు, సనసయ్య నువ్వు సరిగ్గా కప్పు. ఇవ్వాలిగానే నిలబోయింది పోయింది. చాలా బాగా రుద్దండి. హాయ్. హలో, హూ ఆర్ యు? ఐ యామ్ పాలకొండ. ఆహా, ఐ యామ్ మురు మురళి. అరే, అస్సాం నువ్వు అమెరికా వాళ్ళ ఉన్నావు అంటే నువ్వు అమెరికానా? కాదు, నేను ఇండియా నుంచి వెళ్ళి 10 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నాను. ఓ వెరీ నైస్. అంతేకాని నేను అమెరికా వాడిని కాదు. అవు యా, అవును. ఈ ఆఫ్ పనిను ఆఫ్ నిక్కరు ఏంట్రీ ఈ గెటప్? అండ్ మన గెటప్ ఈ డ్రెస్ మా హాస్పిటల్లో పేషెంట్స్ చేసుకుంటారు బే. రైట్, ఆ పేన్ కొరికిన పిల్లిగడ్డమేంట్రా? ఆ బ్లాక్ అండ్ వైట్ ఎయిర్ ఏంట్రా? ఆ వాలెంటైన్ డ్రెస్ ఏంట్రా? రైట్, ఇటు చూడు బే. ఆ ఫేస్ ఫీలింగ్స్ ఏంట్రా? నీకు ఆ గుడ్డ తెలుందుకురా పక్కన పడే. రైట్, చిన్నపిల్లల కుక్క కుక్క పిల్లల షూ ఏంట్రా? మళ్ళీ ఎక్స్ట్రా ఏంటి? నన్నేనా? నిన్నే. ఆ ఏంటి బాబు, గోసు కట్టి పొలంలో దిగితేగా తెల్దో, ఈ పని ఎంత కష్టమో అటువంటిది నా పని. హాయ్ అంటారా? అయ్యో, హాయ్ అంటే పలకరింపు. పలకరింపు అయితే ఓయను హాయి రే అనబాక, అసలే ఒళ్ళు చెమటలు కక్కేస్తుంది. ఈ వాలకం చూస్తుంటే అప్పుడే అనుకున్నాను, మీసాలు గడ్డాలు వచ్చినా వీడేంటబ్బా ఇంకా నిక్కరేసి తిరుగుతున్నాడు అని. అలా దున్నపోతలా తిరగకపోతే పని చేసుకోవచ్చుగా. అయ్యా అయ్యా బాబు, ధర్మం బాబు, ధర్మం బాబు. అయ్యా ఎవరు చూడడానికి మంచి హీరోలా ఉన్నా నా తెలియకుండా కార్డు ఎవరు ఇచ్చారు? డోంట్ టాక్ రబ్బిష్. అబ్బో ఇంగ్లీష్ పీస్ ఒకటి నీ కాళ్ళు పోయా? ఒరే గుండా కొడక, నేను చెప్పేది వినిపించుకోవేంట్రా? నేను ఏరియా ముఖ్య సంఘం ప్రెసిడెంట్ ని, నీ బాధ ఏంటో చెప్పుకో. ఏంటన్నా నీ నస? నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెప్పరా బాబు. నా గబ్బం వచ్చిందనుకో నా బ్యాంక్ అకౌంట్ అంతా ఎడం చెప్తా రాసేస్తాను. నీ కథ ఏంటో చెప్పరా బాబు. నేను చాలా తప్పులు చేశానన్నా, చేసిన పాపం ఊరికే పోదంటారు కదన్నా, అలాగే కొట్టిందన్నా. ఏం చేసావేటి? 6 నెలల కింద ఓ పెద్ద తప్పు చేసి మా ఊరెళ్ళానన్నా. మా అమ్మ నాన్న పెళ్లి చేయాలనుకున్నారన్న నాకు. పెళ్లి ఈ కుంటి గడ్డపుతోటి? అప్పుడు చిరంజీవి లాగా ఉండేవాడన్నా. సర్లే, తర్వాత ఏం జరిగింది చెప్పు. అమెరికా రేంజ్ కదా మనది. అమెరికా అంత సీన్ ఉంది ఏటి? పెళ్లి చూపులో పిల్ల కన్నా తల్లి బాగుందని లిప్కిస్ అడిగానన్నా. అంతే, అప్పుడు తెలిసిందన్నా వాళ్ళు. చిచ్చి, తల్లికి చెల్లికి పిల్లలకి తేడా నీలాంటి ఏదో గారితో అడుక్కోటం ఎయిడ్స్ కన్నా డేంజర్ రా బాబు. అవునరా రే, ప్రెసిడెంట్ నేనే చొక్కా లేకుండా అడుక్కుంటున్నాను, నీకెందుకురా చొక్కా? తీరా తీరా రే, ఇదిగో నీ నట్టుకో చిల్లరానా పడుద్ది. యాక్ట్ నీ బతుకు చేడాని. యాదవ బతుకుని యాదవ బతుకు. తప్పు నీది కాదన్నా, అమెరికా ఓడిది. ఆడదాన్ని మోసం చేసిన ప్రతి వాడి పరిస్థితి ఇంతేనన్నా. అయ్యా బాబు అయ్యా. ఏంటక్క, ఇదిగో ఈ బియ్యంలో కాస్త పసుపు కలిపి దేవుడి దగ్గర పెట్టి. అలాగే. అబ్బాబ్బాబ్బా, ఏమిటరా అల్లరి? చూడమ్మా ఇది నన్ను తిడుతుంది. ఏ వైశు, ఈ మధ్య నీకు అల్లరి బాగా ఎక్కువవుతుంది. ఇలాగే కనుక అల్లరి చేసావంటే నీకు కూడా ఏ దుబాయవాడినో చూసి బలవంతాన్ని కట్టుబెట్టేస్తాను. అయితే నన్ను బలవంతంగా కట్టుబెడుతున్నావా? నిన్ను కాదే బంగారు, నువ్వు నా బంగారు తల్లివి దీన్ని. అయినా దీపు నువ్వు ఏరుకోరి చేసుకుంటున్నావుగా, నువ్వు జాగ్రత్తగా ఉండవే. అక్క అక్క అక్క, అక్కడ అమెరికా అబ్బాయి నీ దెబ్బకి భయపడి ఇంత పేస్ట్ వేసుకొని మౌత్ వాష్ చేస్తున్నాడు. నేనేం చేశానే, చంపేస్తా. ఏం జరిగిందో చెప్పవే. నాకేం తెలీదు. అక్కడ ఏం జరిగిందో నువ్వైనా చెప్పవే. ఏం లేదమ్మా, బావకి మంచినీళ్ళు ఇమ్మన్నావుగా, అందులో 1/2 కప్పు ఉప్పు కలిపించాను, అది వేరే అబ్బాయి లాక్కుని తాగేశాడు. నేనేం చేశాను? నువ్వు ఉండవే, దాని సంగతి చెప్తాను. రెండో కూతురు మాత్రం ఒక కుర్రోడు ప్రేమలో పడింది. ఏంటి ఇంతసేపు నీకోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నాను? ఎందుకంత కోపం? ఓ సారీ. ఏం కోపం పొనిగిందని రమ్మన్నావు? అదిగో నీకు కోపం వస్తుంది. నాకేం కోపం రాలేదు. మరి మొహం మందార పూలేరబడింది. సర్లే చెప్పు. ఏం చెప్పను? ఎందుకు పిలిచావు? కిస్ ఇవ్వడానికి. వాట్?
I love you. I love you too.